స్కిన్ నిజంగానే మరి ఇంతలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందంటారా? సో ఇది చూసినప్పుడు నేను చాలా టెంప్ట్ అయ్యాను అనమాట. ఒకసారి ఖచ్చితంగా ఈ క్రీమ్ ని ట్రై చేసి చూడాల్సిందే, ఇది నిజమా ఫేకా అని తెలుసుకోవాల్సిందే అని ట్రై చేస్తున్నా. సో ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి రైస్ అండి. రైస్ ని మనం 2 టైమ్స్ వాష్ చేసి సోక్ చేసుకోవాలి. ఓవర్ నైట్ సోక్ చేసుకున్నా నేను, మీరు 4 అవర్స్ కూడా సోక్ చేసుకోవచ్చు. నేను 1/2 కప్ రైస్ ని తీసుకున్నా. ఓకే, రైస్ అనేది ఎన్రిచ్డ్ విత్ ప్రోటీన్స్ అండ్ మినరల్స్ అండి. సో ఇది స్కిన్ మనకి యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది, అలాగే స్కిన్ ని రిపేర్ చేస్తుంది, స్కిన్ టోన్ ని లైట్ చేస్తుంది. సో చాలా 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 బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రైస్ ని నానబెట్టుకున్న వాటర్ తో సహా మిక్సీ జార్ లో వేసుకుని ఫైన్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకుంటే రైస్ వాటర్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఈ రైస్ పల్ప్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు యాజ్ ఎ స్క్రబ్ గా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు ఈ రైస్ వాటర్ లోకి నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి సోప్ అండి. మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే ఏ సోప్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ డవ్ సోప్ యూజ్ చేస్తున్నాను. సో కావాలంటే తురుముకోవచ్చండి ఫైన్ గా, బట్ నైఫ్ తో ఇలాగా కట్ చేస్తే ఫాస్ట్ అయిపోతుంది అని నేను నైఫ్ తో కట్ చేసేసుకుంటున్నా. 1/2 సోప్ కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 1/2 సోప్ ని మనం రైస్ వాటర్ లో మిక్స్ చేసేసుకోవాలి. సో దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి. మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి లెమన్ అండి. లెమన్ లో మంచి బ్లీచింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ దాంతోపాటు వైటమిన్ సి తో ఎన్రిచ్డ్ అన్న విషయం మీ అందరికీ తెలుసు. నేనైతే స్పెషల్ గా మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను ఒక 1/2 లెమన్ ముక్క తీసుకున్నాను, దాన్ని నేను ఇక్కడ రైస్ వాటర్ లో స్క్వీజ్ చేసేసుకుంటున్నా. సో లెమన్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి మేబీ ఈ క్రీమ్ నిజంగానే బాగుండొచ్చు అని నేను అనుకున్నాను అనమాట. తర్వాత మనం దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేయాల్సిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వైటమిన్ ఈ క్యాప్సూల్ అండి. సో వైటమిన్ ఈ క్యాప్సూల్ మనకి మార్కెట్ లో ఈజీగా అవైలబుల్ గా ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు చాలా మంది దీన్ని యూజ్ చేస్తూనే ఉంటారు అనమాట. ఇవియాన్ 400 అంటే మార్కెట్ లో మనకి ఈజీగా దొరుకుతుంది. అండ్ ఇప్పుడు ఈ క్యాప్సూల్ ని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ వైటమిన్ ఈ మనకి స్కిన్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ ని లైటన్ చేస్తుంది, అలాగే స్కిన్ టోన్ ని ఈవెన్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే స్కిన్ కి మంచి మాయిశ్చర్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం వీటన్నింటినీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇది మంచి క్రీమీ కన్సిస్టెన్సీకి వస్తుందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ 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 క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఒక జార్ లోకి తీసుకొని స్టోర్ చేసుకోవచ్చండి. సో దీన్ని మీరు ఈజీగా 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రాబ్లం ఏం లేదు. 1 వీక్ వరకు మనం దీన్ని రెఫ్రిజిరేటర్ లో కనుక సోక్ చేసుకున్నట్టయితే ఇది మనకి మంచిగా యూజ్ అవుతుంది, పాడవకుండా ఉంటది. ఓకే, ఇప్పుడైతే మనం దీని టెక్స్చర్ ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి, ఎంత బ్యూటిఫుల్ టెక్స్చర్ ఉందో దీన్ని. సో మంచి క్రీమీ టెక్స్చర్ ఉందన్నమాట. మీరు దీన్ని మనం ఫ్రిడ్జ్ లో కనుక స్టోర్ చేసుకుంటే ఈ క్రీమ్ ఇంకా కొంచెం థిక్గా అవుతుంది. అండ్ హార్డ్లీ నాకు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మేబీ 10 మినిట్స్ పట్టింది, అంతా 10 to 15 మినిట్స్ అంతకు మించి పట్టలేదు అనమాట. సో సింపుల్ రెమెడీ, ఈజీ రెమెడీ అండ్ ఎఫెక్టివ్ అవునో కాదో ఇప్పుడు అప్లై చేసుకొని చెప్తా. ఓకే, సో ఇక్కడైతే నేను ఈ క్రీమ్ ని తీసుకున్నాను అండ్ హ్యాండ్ పైన అప్లై చేస్తున్నా. సో ఎల్బో దగ్గర అక్కడ కొంచెం బ్లాక్నెస్ ఉంటుంది కదా, అక్కడ కూడా మొత్తం అప్లై చేసేస్తున్నా అనమాట. అండ్ నేను ఒకటే చేతికి అప్లై చేస్తున్నానండి, ఎందుకంటే మనకి డిఫరెన్స్ ఉందా లేదా అని తెలియాలంటే నేను 2 చేతులకు అప్లై చేసుకుంటే తెలియదు కాబట్టి జస్ట్ 1 చేతికి మాత్రమే అప్లై చేసుకున్నా. తర్వాత ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాను అండ్ దాని తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకున్నా. అండ్ ఎంత అమేజింగ్ గా ఉందండి ఈ క్రీమ్, నిజంగానే నేను షాక్ అయ్యాను అనమాట. సో మీరు చూడొచ్చు, మీకు కెమెరాలు అంతా క్లియర్ గా కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ రియల్ గా మాత్రం చాలా 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 బాగుంది క్రీమ్. ఫస్ట్ టైమ్ లోనే మంచిగా ఉందనమాట, అంటే ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయింది, ఇన్స్టెంట్ గా బ్రైటన్ గా కనిపిస్తుంది, అలాగే స్కిన్ కొంచెం లైట్ అయిన ఫీలింగ్ కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు నాకు ధైర్యం వచ్చేసింది, నేను అందుకే మళ్ళీ ఫేస్ పైన కూడా అప్లై చేస్తున్నా. సో ఫేస్ పైన నేను అప్లై చేయాలంటే కొంచెం భయపడతాను, అందుకని చేయలేదన్నమాట. సో తర్వాత ఫేస్ పైన కూడా అప్లై చేసుకున్నా. సో దీంట్లో మనం యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని సేఫ్ అనమాట. సో రైస్ వాటర్, అలాగే లెమన్, వైటమిన్ ఈ క్యాప్సూల్ అండ్ అలాగే సోప్, ఇవన్నీ కూడా మనకి స్కిన్ ని డీప్ గా క్లీన్ చేయడానికి, అలాగే స్కిన్ పైన ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అయ్యాయండి. చాలా 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 బాగుంది క్రీమ్ అయితే, నాకైతే నిజంగా నచ్చింది, హార్ట్ ఫుల్ గా చెప్తున్నా. సో ఫస్ట్ టైం ఒక రెమెడీని నేను ట్రై చేశాను, అది నాకు బాగా నచ్చిందంటే మేబీ ఇదేనేమో. అండ్ నేను కూడా మీ అందరికీ రికమెండ్ చేస్తానండి ఖచ్చితంగా ఈ బాడీ క్లెన్సింగ్ క్రీమ్ ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, సో ఇది వాళ్ళ వీడియో, హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్, టేక్ కేర్, బై బై.